అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక చికెన్ షాప్ యజమానిని ఒక కాకి ఉదయం నుంచి అరుస్తూ విసిగించింది దాంతో విసిగిపోయిన షాప్ యజమాని దానికి ముక్క ఎరగా వేసి తెలివిగా పట్టుకుని తాడుతో కట్టేశాడు దాంతో అది సహాయం కోసం మరింతగా అరవడం మొదలుపెట్టింది అంతే నిమిషాల వ్యవధిలోనే వందల కాకులు వచ్చి అక్కడ వాలిపోయి అరవడం మొదలుపెట్టాయి కాకులు ఎవరిని ఏం చేయలేదు కాలు కింద పెట్టలేదు కట్టేసిన కాకిని వదిలిపెట్టే వరకు ఆ ప్రాంతంలో ఎగురుతూ గోలగోల చేశాయి వీటి గోల స్థానిక ప్రజలు భరించలేకపోయారు చివరకు కాకులు అనుకున్నది సాధించాయి ఆ గోలతో చేసేదేమీ లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు అంతే ఆ కాకితో కలిసి మిగిలిన కాకులు ఎగిరిపోయాయి పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తిని నడి రోడ్డుపై బుధవారం రాత్రి నరికాడు అది కూడా అందరూ చూస్తుండగానే అయినా అటు ఇటు జనం తిరుగుతూనే తప్ప పట్టించుకున్నవారు లేరు చేతులు తెగిపోయి బాధితుడు ఆర్తనాదాలు చేశాడు వదిలేయాలని ప్రాధేయపడుతూ కాపాడాలని అందరినీ అర్థించాడు అయినా చుట్టుపక్కల వారంతా ఈ దుర్ఘటన చూస్తున్నారే తప్ప ఎవ్వరూ అడ్డుపడలేదు ఓ చోట కాకిని కట్టేసినందుకే వందల కాకులు వచ్చి శాంతియుత మార్గంలో ధర్నా చేశాయి కానీ తోటి మనిషిని నరుకుతుంటే వీడియో తీస్తున్న జనం రక్షించాలనే ప్రయత్నం చేయలేదు ఎక్కడికి పోతోంది సమాజం